అనేక సంవత్సరాలుగా అవమానానికి గురైనటువంటి భాష మూడున్నర సంవత్సరాలుగా ఆత్మగౌరవంతో తలయెత్తుకొని ఇవాళ హైదరాబాద్ నగరంలో వేదికల మీద ఇవాళ గౌరవంతో గౌరవం పొందుతా ఉన్నది భాష కాబట్టి తప్పకుండా ఈ సభలు విజయవంతం అవుతాయి అనుమానం లేదు అయితే నిజానికి తెలుగు అనుకుంటే ఉత్తరాంధ్రలో ఒక తెలుగు మాట్లాడొచ్చు రాయలసీమలో మరొక తెలుగు మాట్లాడవచ్చు తెలంగాణలోనే ఆదిలాబాద్లో మరొక తెలుగు మాట్లాడవచ్చు తెలంగాణలోనే ఈ 31 జిల్లాల్లో మనకు కర్ణాటక బార్డర్కి పోతే ఒక తెలుగు కనిపిస్తుంది నల్గొండ జిల్లాలోని కోదాడ ప్రాంతం పోతే మరొక తెలుగు కనిపిస్తుంది అదేవిధంగా కాళేశ్వరం ఏరియా పోతే మరొక తెలుగు కనిపిస్తుంది ఏది యాస అయినప్పటికీ ఏ యాస అయినప్పటికీ ఏ మాండలికమైనప్పటికీ అందరము తెలుగులోనే మాట్లాడతామన్నటువంటి స్పృహ ఆనాటి పాలకులకు లేదు కాబట్టి ఇవాళ ఈ కసి నిజానికి ఆనాడు యాసను అవమానపరిచినటువంటి సందర్భంలో బాధపడ్డాం ప్రజలుగా మనం ఆనాడు చెప్పినాం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రాంతాలుగా విడిపోతాం మనుషులుగా కలిసి ఉంటామని చెప్పినాం ఆనాడు ఏ మాట అయితే చెప్పున్నామో సరిగ్గా 3.5 సంవత్సరాలుగా అదే మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ ఈ మహాసభలు కొనసాగుతూ ఉన్నాయి కారణం ఇంతకుముందు చెప్పినట్టుగా విశాఖపట్నం నుంచి కూడా ఒక అమ్మ వచ్చి నేను తెలుగులో ఇక్కడ కవితా సంపుటి నేను చదువుతానని చెప్పేసి మాట్లాడడం అనేటువంటిది తప్పకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగుకు గొప్ప వేదిక తెలంగాణ అని ఇవాళ తెలుగు మహాసభలు తప్పకుండా ఇవాళ నిరూపించినాయి మిత్రులారా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటమే మీరు ఏ ప్రాంతము అని అంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవాడు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ముగ్గురి సినీ డైరెక్టర్లని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చున్నప్పుడు నేను ఆ సమావేశంలో ఉన్నాను నిజానికి ఆ ముగ్గురు డైరెక్టర్ల పేరు నేను చెప్పను కానీ వాళ్ళు అతి గొప్ప సినిమాలు తీసినటువంటి వాళ్ళు నిజానికి ఒక్కొక్క సినిమాకు 50 కోట్లు 100 కోట్ల రూపాయలకు కూడా వచ్చినటువంటి సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాళ్ళ పేర్లు విన్నప్పుడు వీళ్ళు పక్క ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి దర్శకులు అయి ఉంటారు అని వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు నేను అడిగినాను ఈ ముగ్గురు ఏం సినిమా తీస్తూ ఉన్నారు అంటే తెలుగుకు సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీ తెలుగు తెలంగాణ డాక్యుమెంటరీ తీస్తూ ఉన్నారు అన్నారు సరే తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదంటే ఈ ముగ్గురు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళే అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజానికి వాళ్ళ పేర్లు వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు అని చెప్పినప్పుడు మరి ఇంతకాలం ఎందుకు వాళ్ళు చెప్పుకోలేదు అంటే నిజానికి భాష కొన్ని సందర్భాల్లో బతుకు తెరువు కోసం భాషని మరో పద్ధతిలో మరి మార్చుకోవడం జరిగింది నిజానికి ఇవాళ బతుకు తెరువు కోసం అనేక భాషలు నేర్చుకోవచ్చు మనం కానీ బ్రతుకు నేర్పినటువంటి తెలంగాణని మర్చిపోయినప్పుడే ఇబ్బంది అవుతుంది బ్రతుకు నేర్పినటువంటి తెలంగాణని విస్మరించకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నిజానికి 3.5 సంవత్సరాల క్రితం ఒక ఆత్మగౌరవ ఉద్యమం జరిగింది ఈ ప్రాంతంలో